హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. ఓకేనా? లేదు, బెండకాయ టమాటానా? ఈరోజు అయితే మాది బెండకాయ టమాటా కర్రీ అన్నమాట. బెండకాయ కర్రీ కోసం కూరగాయలు అయితే నేను అక్కడ కట్ చేసుకుంటున్నాను. కూరగాయలు అందులోకి ఆనియన్స్, టమాటా, బెండకాయ ఈ మూడు అయితే కట్ చేసుకొని కూర అయితే పొయ్యి మీద వేసేస్తాను. ఇంకా ఇంకేం లేదు. ఈరోజు ఇది ఒక కర్రీ అయినా మాది ఒక కర్రీయే కాబట్టి సింపుల్గా చేసేస్తున్నాను. నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు నేను బెండకాయ టమాటా కర్రీ సింపుల్గా ఎలా చేస్తానో చెప్తాను. ఓకేనా? ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి జీలకర్ర, ఆనియన్స్ వేసి మంచిగా దూరగా ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత అందులో బెండకాయ వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఉడకాలి కదా మంచిగా. కొన్ని టమాటాలు ఉడకవు. ఉడికిన తర్వాత అందులో పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం వేసి మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత వాటిని కొద్ది ఎంత వాటర్ వేసి ఉడకబెట్టుకొని దించేసుకోవాలి. కొత్త లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలి. ఉడకబెట్టాలి వాటర్ వేసి. చాయ్ తాగలేదు అట్లా తినద్దు, నోరుతో తీయద్దు, నోర్లో పట్టుకుంటాను. బంద్ అయిపోయా? ఉడికిన టైం బంద్ అయ్యే. కాలిందా? ఈరోజు అయితే మేము బావి దగ్గరికి వెళ్తున్నాం, దానికోసమే రెడీ అవుతున్నాము. మార్నింగ్ స్నానం చేసి అలానే ఉన్నాను. అసలు గమాలు వెళ్ళిన తర్వాత దబ్బా జడ వేసుకొని రెడీ అయ్యేసి వెళ్ళి అక్కడ టమాటాలు వెళ్తాయి అంటే టమాటాలు తెంపేసి మళ్ళీ ఈవినింగ్ వస్తాము. అక్కడ ఏమేమి చేసాము అనేది వ్లాగ్ తీస్తాను. అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కంటిన్యూస్ స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది.
మా అంచుతోటి బావి కాడికి వెళ్ళడం అంటే అదొక పెద్ద యుద్ధమే నాకు చెప్పేసి అతనికి అన్నీ తీసుకెళ్ళాలి, స్పూన్స్, గ్లాసెస్, ఇంటికాడ ఎలా ఉంటాయి అన్ని డ్రెస్సులు, కుళ్ళ నెత్తికి పెట్టుకోవడానికి ప్రతి ఒక్కటి చదువుకోవాలి కాబట్టి ముందైతే వాళ్ళని పంపించేసి వెనకాల నేను వస్తున్నాను, నేను పోయి తీసుకోవాలి అవన్నీ చదువుకొని మేమైతే బయలుదేరుతాం. ఇంకా నా వీడియోస్ని చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు, తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ ఇంకా కొంతమందికి వెళ్తాయి, ఇంకా కొంతమంది చూస్తారు కదా, అందుకోసమే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీకు నచ్చి మీకు ఎలా ఉందో, మీకు ఎలా అనిపిస్తున్నాయో నా వీడియోస్ ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మేమైతే ఇంకా రెడీ అయిపోయినాము. ఆ కవర్ వచ్చేసి మా అంశుదే చెప్పాను కదా, అన్నీ తీసుకొని అన్నీ ఇంకా దొలాడుతున్నాము, తీసుకొని మేమైతే వెళ్ళిపోతున్నాము. ఓకేనా, బాయ్ బాయ్, టాటా, సీ యూ. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.